नेल्लूर जिल्लालो अधिकार वैएसआर कांग्रेस पार्टी कीलक नेतलु सिलिका क्वाज इसुका ग्रावल वेलादि कोट्ल रूपायलु कोल्लगोडुतू उन्नारु क्वाज दग्गरिकि वच्चेटप्पटिकि ఎంత బరి తెగించారంటే అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపన బల అయ్యా 40 మిషన్లు ఉన్నాయి, దీనికి ఎలాంటి అనుమతులు లేవు, అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది, పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకున్నారు. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా, ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఏలు వచ్చి చేసిన విధానం, చొక్కా పట్టుకుని లాగిన విధానం, దౌర్జన్యం చేసిన విధానం, పోలీస్ అధికారుల మీరు సీఏల రౌడీల అని చెప్పి అడుగుతూ ఉన్నా, పోలీస్ అధికారుల రౌడీల మీద అడుగుతూ ఉన్నాం. వేకో జోన 2 గంటల ప్రాంతంలో ఒక దొంగను ఒక రౌడీను ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ల పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు, ఎవరైతే క్వాజ్ కొల్లగొడుతూ ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ల పట్ల ప్రవర్తించాలా. కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు వ్యక్తులు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు. దుర్మార్గంగా వేకో జోన 2 గంటలకి వారి పట్ల వ్యవహరించిన తీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా, రోజులు ఎనకాలు ఇలాగే ఉండవు. 2 నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతున్నాయి, 57% ఓట్లు 160 స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది. దేన్నైనా మర్చిపోతామేమో కానీ, సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నల నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో, మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో. ఎన్నికలు పూర్తయినటువంటి 24 గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతక 10 రెట్లు ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటూ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎక్కడనే మీద ఐఏఎస్ ఐపీఎస్ అండి, మైనింగ్ డీడీ గారు ఎక్కడనే మైనింగ్ డీడీ అండి, ఏమిటండి దారుణం. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టారీతిన అధికార మదంతో అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి పోలీస్ అధికారులకి అతి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తామని తెలియజేస్తుంది.